Hello friends, welcome back to our channel. Ivana manam ento tasty and interesting ga undetuvanti semiya chicken ni ela tayaru cheyalo chudabothunnamu. Din kosam munduga oka cup semiya mariyu 200 gramla chicken inka oka petta ullipaya ni slices ga cut cheskoni teeskovali. Tomato ni kuda chinna chinna mukkalaga cut chesi unna teeskunnamu. Ade vidhanga mana daggara ee vegetables unte avanni kuda add cheskonachu. ఇంకా బిర్యానీ ఐటమ్స్ ఒక టీ స్పూన్ బ్లాక్ సోయా సాస్, అంతేకాకుండా 4-3 పచ్చిమిర్చి, 1 అల్లము, కొద్దిగా వెల్లుల్లి రెప్పలు. ముందుగా మనం పచ్చిమిర్చిని మరియు 1 అల్లము, 5-6 వెల్లుల్లి రెప్పల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మనం చికెన్ని మ్యారినేట్ చేద్దాము. దీనికోసం 200 గ్రాముల చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది తీసుకుందాము. దీనిలో 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా వీటన్నిటిని కలిసే విధంగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని 1 20 నిమిషాల పాటు దీన్ని పక్కన ఉంచేద్దాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని హీట్ అయిన వెంటనే దీనిలో 5 జీడిపప్పు, 1/2 ఇంచ్ చెక్క, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ సోంపు మరియు 1 టీ స్పూన్ కసూరి మేతిని వేసుకొని 30 సెకండ్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ స్లైసెస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం పాటు ఫ్రై అయిన వెంటనే 2 పచ్చిమిర్చిని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోనికి ఆల్రెడీ తయారు చేసి పెట్టుకునేటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఉన్నటువంటి పచ్చి వాసన పోయేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ఒక టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకుందాము. టొమాటో త్వరగా మగ్గడానికి సాల్ట్ని టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ పచ్చి బఠానీ నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా క్యారెట్ బీన్స్ ముక్కలు 2 టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసుకొని మగ్గించుకుందాము. వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గడానికి మీరు కావాలంటే దాన్ని కవర్ చేసి కూడా 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గేయండి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసినటువంటి చికెన్ పీసెస్ని కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుందాము. బాగా చికెన్ పీసెస్ వెజిటేబుల్స్ మిక్స్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి మరియు 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. కావాలంటే 1-2 టీ స్పూన్ల వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకొని చికెన్ని బాయిల్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి మనం బాయిల్ చేసుకుందాము. సో చికెన్ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకునేటువంటి కొద్దిగా కొత్తిమీరని పుదీనాకును వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందామండి. దీని తర్వాత 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, దానికోసం 2 కప్పుల వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియా అంటే దగ్గర నేను 120 గ్రాముల సేమియాను తీసుకున్నాను. సో దానికోసం 240 గ్రాముల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సేమియాని కూడా వేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి. దీనిలో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకున్నాము, టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా 1 టీ స్పూన్ బ్లాక్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ సోయా సాస్ లేకుంటే కొద్దిగా నిమ్మరసాన్ని అయినా మనం వేసుకోవచ్చు. మనకి ఈ వర్మిసల్లి రోస్టెడ్ వర్మిసల్లి కుక్ అవ్వడానికి అట్లీస్ట్ 5 మినిట్స్ అనే టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో. దీనికోసం మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మన సేమియా చికెన్ అనేది రెడీ అయిపోయింది. లెట్స్ సర్వ్ ఇట్. ఇంతేనండి, చాలా సింపుల్గా సేమియా చికెన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.